జేసి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ 1964 లియఫీ జోనల్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ జంపాల కృష్ణారెడ్డి గారు ఈ అంశాలపై ఆందోళన కార్యక్రమం చేయాలని పిలుపునిస్తూ పాలసీ హోల్డర్ల కోసం పాలసీలపై బోనస్ని పెంచాలి, పాలసీ లోన్ వడ్డీ రేట్లను తగ్గించాలి, కస్టమర్కు సమర్థవంతమైన సేవలు అందించాలి, 5 ఏళ్లు పైబడిన ల్యాప్స్ అయిన పాలసీలను సరళంగా పునరుద్ధరించాలి, భారత ప్రభుత్వము భీమా పాలసీలపై జీఎస్టీని తొలగించాలి, అన్ని శాఖలలో పోరుల చార్టర్ ప్రదర్శించాలి, ఎల్ఐసీలో కస్టమర్లకు పాలసీ సర్వీసింగ్ రేటింగ్ను ఫీడ్బ్యాక్ మేము డిమాండ్ చేస్తున్నాము, ఎల్ఐసీలో ప్రతి లావాదేవీకి ఒకేసారి కేవైసీ సమర్పణ మేము కోరుతున్నాము, పోస్టల్ ప్రింటెడ్ బాండ్స్ని ఆపాలి, సత్వర మరియు సమర్థవంతమైన సేవలు త్వరితగతిన జరగాలి, ఏజెంట్ల కోసం ఏజెంట్లకు అడ్వాన్స్పై వడ్డీ రేటును తగ్గించాలి, సిఎల్ఐఏ ప్రయోజనాలను పెంచాలి, డైరెక్ట్ ఏజెంట్లకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలి, ఏజెంట్ పిల్లలకు విద్యా రుణం ఇవ్వాలి, గ్రాట్యుటీ పెంచాలి, గ్రాట్యుటీ లెక్కింపు విధానం మార్చాలి, ఇద్దాయి ప్రకారం ఏజెంట్ల కమిషన్ యొక్క పునర్నిర్మాణం జరగాలి, ప్రతి ఏజెంట్కు గ్రూప్ మెడిక్లెయిమ్ పెంచాలి, ధృవీకరించబడిన ఏజెంట్లందరికీ గ్రూప్ మెడిక్లెయిమ్ ఇవ్వాలి, కాంట్రిబ్యూటింగ్ పెన్షన్ స్కీమ్ కావాలి, గ్రూప్ ఇన్సూరెన్స్ పెంచాలి మరియు టర్మ్ ఇన్సూరెన్స్ పెంచాలి, టర్మ్ ఇన్సూరెన్స్ యొక్క షరతులను సవరించాలి, సెప్టెంబర్ 1 నుండి ఆందోళన విరమించే వరకు అన్ని ప్రేరణాత్మక మరియు అధికారిక సమావేశాలను బహిష్కరించండి అని పిలుపునిస్తూ లియఫీ జోనల్ ప్లానింగ్ కమిటీ చైర్మన్ జంపాల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మనం జరగబోయే అజిటేషన్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 1 నుంచి 7 తేదీ వరకు మన యొక్క కార్యక్రమాలు మనం దిగ్విజయంగా చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్క ఏజెంట్ మిత్రుడుగా సెప్టెంబర్ 1 తేదీ నాడు 10 గంటల కరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసి మన యొక్క ఏ బ్రాంచ్లు అయితే ఆ బ్రాంచ్ వాళ్ళు ఆ యొక్క బ్యాడ్జీస్ అందరూ కూడా ఒక జోగి బ్యాడ్జీ పెట్టుకొని మనం నిరసన ప్రదర్శన చేసుకుంటూ మన యొక్క పని మనం చేసుకుంటాం మిత్రులారా. అలాగే ఎక్కడ కూడా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఈ యొక్క అజిటేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తారని ఆల్ కడప డివిజన్ లేదా మిత్రులకందరికీ మా ఇన్నపము. అలాగే మిత్రులారా, మన ఆల్ ఇండియా ప్రోగ్రామ్ ప్రకారము 5వ తారీఖు మన ఏజెంట్ డేగా పెట్టారు. ఆ రోజు మనం రెస్ట్ డే, ఖచ్చితంగా మనం ఆ రోజు రెస్ట్ డే పాటించాలా. ఎలాగంటే ప్రతి ఒక్క బ్రాంచి ముందర మనము ఒకటి సెమినార్ వేసి ఆ సెమినార్లో మనం అందరం కూర్చొని ఆ రోజు నో ప్రీవియస్ కాంపిటీషన్గా మనం ఇచ్చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ రోజు ఎవరు బిజినెస్ ఇవ్వకుండా నాన్ కోఆపరేషన్తో అందరం బయట కూర్చొని మన యొక్క నిరసన మనం ప్రకటించాలి మిత్రులారా. ఎక్కడుగా ఏమి కాకుండా ఆల్ ఐసీయూ కానీ డివోస్ కానీ ఆఫీసర్స్ కానీ మొత్తం అందరికి కూడా మనం లెటర్ ఇచ్చాము. డీజిల్ ఆఫీసర్గా ఏ బ్రాంచ్లో వాళ్ళు ఇచ్చారు మనం కోఆపరేట్ చేస్తారు. నిరసన ప్రదర్శన అనేది మనము సామూహికంగా చేయాలంటే మనం యొక్క అజిటేషన్ అనేది చాలా క్లాస్గా ఉండాలా. మన మేనేజ్మెంట్గా మనం చూడాలా. 1వ తేదీ ఖచ్చితంగా మీరందరూ ఏజెంట్లు అటెండ్ అయ్యి ఎవరైనా ఈ నల్ల బ్యాగ్లు ధరించి ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా మేనేజ్మెంట్ దీనిపైన మనకు ఖచ్చితంగా ఇచ్చేస్తారు మిత్రులారా. అలాగే ప్రతి 5వ తారీఖు మాత్రం ఖచ్చితంగా మీరు బ్రాంచ్ల ముందర చేయాలా. మేము ఒక 50-60 మంది పోయి డీజిల్ ఆఫీసర్గా అక్కడ మేము ఒక ధర్నా ప్రోగ్రామ్ మాదిరి కాంటాక్ట్ చేసి అక్కడ ఒక సెమినార్ వేసి దాన్ని ఇచ్చేస్తాం మిత్రులారా. కాబట్టి ఎవరు కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు డివిజన్ బాడీ కానీ జోనల్ బాడీ కానీ ఆల్ ఇండియా బాడీ అందరూ కోఆపరేట్ చేసి ఈ యొక్క ధర్నా ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలా. ఖచ్చితంగా ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేద్దాం మిత్రులారా. ఇప్పుడు మనకు మన సత్తా ఏంటో మనం చూపించాలా. ఇప్పుడు 4 యూనియన్లు కలిసాయి కాబట్టి క్లియర్ అవుతానేమి 1929-1994 అవుతానేమి 1964 అవుతానేమి అందరూ కలిసి ఉన్నాం కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ను మనం సక్సెస్ చేసి మన మేనేజ్మెంట్కు మన యొక్క అజిటేషన్ ప్రోగ్రామ్ కరెక్ట్గా చూపించాలి మిత్రులారా. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మీరేమో మొత్త ఛానల్ వారికి మేము ఒక కృతజ్ఞత చెప్పుకుంటాము. జై లియాపి, జై జై లియాపి, జై లియాపి.